మాస్ మహారాజా రవితేజ శృతి హాసన్ల కాంబినేషన్ లో గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా క్రాక్. భారీ అంచనాల నడుమ జనవరి 9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. కాగా సెన్సార్ నుండి సినిమాకు అందిన తొలి టాక్ ఏంటనేది బయటికి వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. స్టోరీ పాయింట్ పూర్తిగా రివీల్ చేయకున్నా కానీ ఈ సినిమా మొత్తం ఒక కేసు ను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా సాల్వ్ చేశాడు అనే దానిపై బేస్ అయి ఉంటున్న స్టోరీ అని, రియాలిటీగా జరిగిన కథను ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినిమాని తెరకెక్కిస్తున్నారని ఇదివరకే అనౌన్స్ చేయగా సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో తెరకెక్కి ఉంటుందని మాస్ మహారాజా రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేశాడని సెన్సార్ వారు చెప్తున్నారు. స్టోరీ పాయింట్ రొటీన్ గానే అనిపించినప్పటికీ కూడా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మాస్ ఎలిమెంట్స్, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, హీరోయిజం, అడుగడుగున ఎలివేట్ అయ్యే సన్నివేశాలు భారీగా ఉండటంతో కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కిందని, కథ పరంగా పెద్దగా అద్భుతాలు సృష్టించకపోయినప్పటికీ కూడా రీసెంట్ రవితేజ మూవీస్ అన్నింటిలోకి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే కమర్షియల్ మూవీగా క్రాక్ సినిమా నిలుస్తుందని వారు చెప్తున్నారు. సెన్సార్ నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా మినిమం అబోవ్ యావరేజ్ రేంజ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమానని వారు తేల్చేశారు. ఓవరాల్ గా సెన్సార్ నుండి సినిమాకు మంచి టాకే లభించిందని చెప్పాలి. ఇనిషియల్ టాక్ కొన్ని సినిమాలకు మరీ పాజిటివ్ గా, కొన్ని సినిమాలకు మరీ నెగిటివ్ గా వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సెన్సార్ నుండి రిపోర్ట్స్ ప్రకారం అబోవ్ యావరేజ్, మినిమం అనే రేంజ్ లో టాక్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది బాక్సాఫీస్ దగ్గర సినిమాకు అడ్వాంటేజ్ గా నిలిచే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఓవరాల్ గా సినిమాలో హైలైట్స్ కూడా చాలానే ఉన్నాయని వారు చెప్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్, అలాగే సెకండ్ హాఫ్ లో మొదట్లో వచ్చే ఒక ఫైట్ సీన్ భారీగా ఉంటుందని, తర్వాత రవితేజ ఎనర్జీ మాత్రం మరో లెవెల్లో ఈ సినిమాలో చూడవచ్చని వారు చెప్తున్నారు. ఫైనల్ గా సెన్సార్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు కామన్ ఆడియన్స్ నుంచి ప్రీమియర్ షోలలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఎలాంటి పోటీ లేకుండా 4 రోజులు బాక్సాఫీస్ ను సోలోగా ఎంజాయ్ చేయనున్న క్రాక్ సినిమా ఈ టాక్ ను ఇదే విధంగా కొనసాగించి మరింత బెటర్ గా కామన్ ఆడియన్స్ లో టాక్ ను సొంతం చేసుకోగలిగితే రవితేజ సాలిడ్ కంబ్యాక్ కు అన్ని సిద్ధమైనట్లే లెక్క అని చెప్పవచ్చు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.